పెళ్ళంటే నూరేళ్ల బంధం అన్నారు మన పెద్దోళ్ళు మూడు ముళ్ళు ద్వారా ఒకటై జీవితాంతం ఒకరికొకరు కలిసి బతకటానికి ఏర్పరచుకునేదే వివాహ బంధం మరి అలాంటి పవిత్రమైన వివాహ బంధాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసింది తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంధ్య అనే ఓ వివాహిత ఏకంగా యాభై మందిని పెళ్లి చేసుకుని నిత్య పెళ్లి కూతురుగా మారింది ఈ కిలాలి లేలి తమిళనాడుకు చెందిన ఈ కంత్రి వివాహిత సంధ్యవలలో చిక్కుకుంది చాలామందే ఉన్నారు పోలీసు అధికారులనే బోల్తా కొట్టించిందంటే ఈ కిలాలి కిలాలిలేడి బాధితుల్లో ఏకంగా డిఎస్పీ ఇద్దరు పోలీసు అధికారులు కూడా మోసం చేసింది వీరితో సహా యాభై మందిని పెళ్లి చేసుకుంది కేవలం నగలు డబ్బులే లక్ష్యంగా ఈ భాగోతాన్ని నడిపించుకుంటూ వచ్చింది అయితే ఓ యువకుడి ఫిర్యాదు ఆమె బండారాన్ని బయటపెట్టింది తమిళనాడు తిరుపూర్కి చెందిన ఓ యువకుడికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవటంతో డేట్ ద తమిళ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పులో అనుమానం వచ్చింది తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరేగా ఉంది దీనిపై సంధ్యను ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించింది దీంతో ఆ యువకుడు పోలీసును ఆశ్రయించాడు యువకుడి ఫిర్యాదుతో పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది అప్పటికే సంధ్య ఒక డిఎస్పీ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ మధురైలో మరో పోలీస్ అధికారి కరూర్లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా యాభై మందికి పైగా పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది దీంతో సంధ్య అసలు స్వరూపం బయటపడింది